హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. మామయ్య వచ్చేసి మిరపకాయలు తీసుకొచ్చారు, అవి కూడా పచ్చిమిరపకాయలు. మా ఊరి స్టైల్లో పచ్చిమిరపకాయల చట్నీ ఎలా చేస్తాం, నిల్వ పచ్చడి అన్నది మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇక బజ్జీలు, లోటా బజ్జీ అండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఇక మా మిర్చి కష్టాలు చుదురుగాని పదండి ఈ వీడియో ఫుల్గా. ఇవన్నీ కూడా ఇక తొడాలు తీసేసి చక్కగా కడిగి ఆరబోసారన్నమాట అత్తయ్య గారు. ముందు కడిగి ఆరబోసి ఉంటే కనుక తొడాలు అవన్నీ ఇదిగా ఉంటాయనేసి తొడాలు తీసాక కడిగేసి ఇలా ఆరబోసారు. ఇక వీటిని అయితే దంచటం మొదలు పెట్టాలి. ఒకసారి అయితే కాటా పెడితే కానీ ఇవి కేజీ అలా ఉన్నాయి అనుకోండి, పావు కేజీ దాకా చింతపండు తీసుకోవాలన్నమాట. అందరు పండు మిరపకాయ చట్నీ చూసుంటారు, సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా నిల్వ ఉండేది. అలా పచ్చిమిరపకాయలతో కూడా ఇలా లావు మిరపకాయలు బజ్జీలకు కూడా వాడుకుంటారు వీటిని, వీటితో కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం పదండి. కేజీ మిరపకాయలు, 1/2 కేజీ చింతపండు, కావాల్సినవి ఉప్పు పసుపు, కారం అంటే ఇక పచ్చిమిరపకాయలే. దంచు బాగా దంచు, దీనికోసం కాదే అది దంచి కట్ట ఉంచడమేనా. చింతపండు ఇవి ఇంత దంచి పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక 4 రోజులు ఆగి మళ్ళీ గ్రైండర్ కి పంపించి సెంటర్కి మనకి మెత్తగా ఇచ్చేసుకొని వస్తారు. పండు మెత్త చట్నీ ఎంత అయితే ఇచ్చేస్తారు, అది కాలింగ్ పెట్టుకోవటము చేస్తుండాలి. సంవత్సరం ఉండిద్దంట ఇది కూడా. అయితే మన ఇంట్లో పెట్టడం ఇది మొదటిసారి, పెద్దమ్మోళ్ళు అత్తయ్యోళ్ళు పెడతారు. ఒక్కొక్కటి వేసుకుంటే దంచుకుంటూ చింతపండు కూడా వేసుకుంటూ ఇది చేయాలి. కేజీకి 1/2 కేజీ కదా, ఒకేసారి అయితే రోల్ బట్టి లేసి పడుతుంది. ఒకటి వేసుకుంటే అది దంచుతుంది. అత్తయ్య దంచుతున్నారు నేను వచ్చేసరికి. అటు కొబ్బరికాయ అడిగి మీరు పొలంలోకి వెళ్తున్నారుగా టీ పెట్టాలిగా, అందుకని అత్తయ్య టీ పెట్టమని నేను పెద్ద ఇబ్బంది అండి. ఇది ఒక్కొక్కటి వేసుకుంటే ఇటు దంచుకుంటూ ఉంటాయి. తీసుకుండా
ఇదిగో ఇలా రెండు సార్లు ఇది చేసేసి మొత్తం కలిపేసాను దంచి. మంట ఏమైనా వచ్చిద్దాం స్పూన్ తెచ్చుకున్నాను కానీ అంటినా కానీ పెద్ద మంట ఏమనిపించట్లేదు. అంటే లావు మిరపకాయలు కదా అందుకోసం అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి వామ్ అన్నమాట. చూడండి వాముని మిక్సీ పడుతున్నాను. ఒక రెండు స్పూన్ల వామ్ వేసుకొని మిక్సీ పడుతున్నాను. దడుచుకున్నారా పెద్ద సౌండ్ వచ్చింది. చూడండి అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చేయబోయేది చాలా మందికి నచ్చేది, సులభంగా ఉండటానికి, పిండి కూడా ఎక్కువగా ఆగమవకుండా ఉండటానికి ఈ టిప్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేనండి మిరపకాయ బజ్జీలు. అది కూడా మామూలు మిరపకాయ బజ్జీలు కాదు, గ్లాస్ మిరపకాయ బజ్జీలు అన్నమాట. ఎలా ఏంటి అన్నది మీకు చూపిస్తాను. దానికోసం అనేసి ఇక్కడ నేను చెప్పాను కదా వామ్ పట్టుకున్నాను మిక్సీ, దాంతో పాటుగా నెయ్యి కరగబెట్టుకున్నాను అన్నమాట. నెయ్యి, వాము, ఉప్పు, శనగపిండి మనకి చాలా చాలా అవసరం. ఒక ముందుగా ప్లేట్ తీసుకుంటున్నాను. ప్లేట్ తీసుకొని తడి లేకుండా చేసుకొని దాంట్లోకి పట్టిన శనగపిండి, మీరు ప్యాకెట్ దైనా కొంచెం పట్టుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత వాము, తర్వాత ఉప్పు. రుచికి సరిపడ లోపల స్టఫింగ్ కోసం అన్నమాట. ఇది చాలా చాలా అవసరం అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు స్టఫింగ్ అనగానే ఏది పడితే అది చేసుకోకుండా ఇలా ఒక్కసారి ప్రయత్నించండి, మీకే తెలుస్తుంది. నెయ్యి కంప్లీట్గా మీ ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా వాడాలి. నెయ్యి ఎక్కువగానే వేసుకుంటాను. ఇక నెయ్యి లేదు మా ఇంటికాడ అంటే నూనె వాడుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే అమ్మ చేతి గోరుముద్దలా ఉంటుంది, అదే నూనె వేస్తే గనక ఆయమ్మ గోరుముద్దలా ఉంటుంది. రెండింటికి ఎంత తేడా ఉంటుంది అలా అన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఇలా ముద్దలాగా అయిపోవాలి మనకి. ఇలా చేసుకున్న తర్వాత అత్తయ్య పచ్చిమిరకాయలు గీరుతున్నారు. ఇత్తులో కొంచెం ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎక్కువ చేసిన మళ్ళీ ఫంక్షన్ మీద ఇబ్బంది అయ్యి రసం అన్నట్టు ఉంది. ఏమా అది నాకు, నేను తీసుకుంటా కింద పెట్టేయండి. మీ చేతులతో మీరే పొడుచుకున్నట్టు అయింది. ఉప్పిచ్చానమ్మా. ఇక శనగపిండి అయితే తీసుకున్నానండి.
శనగపిండి తీసుకొని ఇదిగో ఇవి అయితే పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకోవాలి. కావాలంటే మీరు వరిపిండి కూడా వాడుకోవచ్చు. నేనైతే అచ్చం శనగపిండితోనే చేస్తున్నాను ఈసారి అయితే. దీంట్లో కొంచెం ఉప్పు రుచికి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. నూనె పొయ్యి మీద పెట్టేశాను. జాగ్రత్త చూసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతకుముందు బజ్జీలు అంటే నాకు తెలిసేది కాదు, నెయ్యి వేస్తారు వాము వేయాలి ఇలా తెలిసేది కాదు మాకు. ఎలా అంటే బజ్జీలకి ఏదైనా స్టఫింగ్ అంటే ఈ శనగపిండిలో ఉప్పు వేసేసి పెట్టేవాళ్ళు. మా ఊళ్ళో ఫంక్షన్ జరిగినా అమ్మ అయినా సరే అలా కొద్ది వాము వాతం చేయకుండా ఉప్పు వేసేసి ఆ పొడి పిండిలో కొన్ని నీళ్ళు పోసేసి కలిపేసి పెట్టేటవే అనమాట అంతే. కానీ ఇక్కడికి వచ్చాక నెయ్యి వేస్తే ఎంత రుచిగా ఉంటుంది అన్నది తెలిసింది నాకు పెళ్ళి అయ్యి వచ్చాకే. ఒక చిటికెడు. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉందో నేను ఒక చిన్న లోటా లాంటి గ్లాస్ లో తీసుకుంటున్నాను. లోటా బజ్జీ అన్నమాట. దీనికోసం పిండంతా వేసుకున్నాను. ఇది నూనె కూడా వేడైందా లేదా అని ఇలా పైకి పెడితే ఆవిరి తగులుతుంటుంది మన చేతికి తెలిసిపోతుంది. తర్వాత కొంచెం స్టవ్ తగ్గించేసుకొని లోటా బజ్జీ, దీన్ని గ్లాస్ బజ్జీ. పిండి ఎక్కువ ఇది కాకుండా మొత్తం కాయకు పట్టాలంటే ఇది చాలా సులభమైంది. వంట వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. ఒక గిన్నె ఎక్కువ అయిద్దనే కానీ పిండి ఆదా అయిద్ది. మొత్తం మిశ్రమానికి చక్కగా ఇదిగో చూస్తున్నారు కదా లవట్టేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయి, మీరే చూడండి. బజ్జీలు ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా మీకు? రెండోసారి వేసానా? ఎందుకంటే ఒక్కసారి వేస్తే చాలు. మనం వంటల్లో కూడా చూస్తుంటాం కదా పెద్ద పెద్ద ఫంక్షన్లలో ఒకసారి వేసి తీసి మళ్ళీ రెండోసారి వేస్తుంటారు. అత్తయ్యకి అది బాగా అలవాటు. నేనైతే ఒక్కసారిలోనే వేయించేస్తాను కానీ అత్తయ్య రెండోసారి అంటున్నారు కాబట్టి తీస్తున్నాను. కానీ చూడండి మీరు బజ్జీలకు ఎంత బాగా వచ్చాయో. అసలు మీరు కొనుక్కున్న బజ్జీలు కూడా ఎంత బాగా రావు. మిగిలిన ఒక మూడు బజ్జీలు మిగిలి ఉన్నాయి, అవి కూడా వేసుకుంటా. ఇప్పుడు వాటికి ఏంటంటే కొంచెం పిండి తగ్గింది.
ఇవి రెండు బాగానే వచ్చాయి. లాస్ట్ లో కొంచెం అంత పిండి మునగలేదన్నమాట ఈ కాయ, అందుకోసమే ఇలా వచ్చింది. ఇప్పుడు రెండోసారికి ఇది కూడా తీద్దాం. ఇప్పుడు ఈ కాయం తీద్దాం. అదే ఫస్ట్ వేసినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. చూసారు ఎంత బాగా వచ్చినాయో. అది పని అయితే అయిపోయింది మన లోటా బజ్జీలు. మరి గ్లాస్ బజ్జీలు అని కూడా అనొచ్చు, గ్లాస్ బజ్జీ. ఓకే, లోటా అంటే మరి ఇది ఉంటుంది కాబట్టి గ్లాస్ బజ్జీ అనుకున్నాం. బజ్జీ పని అయిపోయింది. మరి పిండి మిగులుతుంది కదా కొద్దో గొప్ప, అది ఇంత మిగిలింది. అత్తయ్య ఉల్లిపాయలు వస్తున్నారు, దీంట్లో వరిపిండి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మన బజ్జీలు అయితే వేసుకున్నాం. కొద్ది కారం కింద పచ్చిమిరపకాయ కోయమన్నాను. వరిపిండి, దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగారు. దీంట్లో కొంచెం ఉప్పు, పకోడీ, అత్తయ్య పొడగ్గా దరక్కకుండా సన్నగా తరిగారు. ఇదైతే అయిపోయింది.
లోటా మిర్చీ బజ్జీ అయిపోయింది, దాంతో పాటుగా పకోడీ కూడా అయిపోయింది. మిగిలిన పిండితో మీరు ఇలాగే చేసుకుంటారా, ఇంకేమైనా వెరైటీగా చేస్తారా అన్నది నాకు చెప్పండి. చూసారు కదా, నిమ్మకాయ ఉండిద్దాయి బాగుంటాయి అనేసి అంటే అత్తయ్య అయితే నిమ్మకాయ కోసం వెళ్ళారు. అందట్లేదా? అక్కడేనమ్మా, మీరు చూసింది ఏ అత్తయ్య గారు అదేనా? ఇంత పెద్ద చెట్టుకు ఒక్క కాయ, ఉసిరికాయ చెట్టు ఇది, అడవి ఉసిరి పోతుందని చెప్పాను కదా, మొత్తం పూత రాలిపోయింది. ఇదిగో మాడిపోయినట్టు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. కనీసం ఒకటి రెండు కాయలైనా పడతాయి అనుకున్నాను, కానీ మొత్తం పూత రాలిపోయింది. అత్తయ్య అంటున్నారు ఈ సంవత్సరం రాలిపోతే వచ్చే సంవత్సరం కాసిద్దేమోలే కాయలు అనేసి. ఏమో నాకైతే చాలా ఆశలు పెట్టుకుంటే ఇలా అయిపోయింది. మొత్తం పండిపోయే ఉన్నాయి కాకరకాయలు. పడిందా? ఇదిగోండి మన బజ్జీ, పకోడీ, ఉల్లిపాయలు, తర్వాత నిమ్మకాయ అన్నమాట. చక్కగా ఇలా ట్రై చేయండి అండి, మంట లేకుండా లోపల ఇత్తు తీసేసి ఇలా స్టఫింగ్ లెక్క పెట్టుకొని గ్లాసులో పిండి పోసుకొని నీరు వేసుకుంటే కనుక వెట్ వస్తే మంచిగా చుట్టానికి కూడా. చుట్టాలు వచ్చినప్పుడు చేసుకున్నా, ఇంట్లో చేసుకున్నా కానీ మీ కళ్ళకి సంతోషంగా అనిపించింది. మామయ్య గారు కూడా వస్తున్నట్టున్నారు. వద్దులే, ఉల్లిపాయ తీసుకోండి బాగుంది. ఏది వండి సరేమా? ఇక నేను వచ్చి మొత్తం ఊసి బట్టలు తీసుకొచ్చి లోపల పెట్టేసి మడతేసి ఈ నాలుగే గిన్నెలు ఉన్నాయి, అవి దోమేసుకుంటున్నా. కాల్తనే స్నానం చేసేయాలి నువ్వు, ముగ్గు వేసుకొని వస్తే. సరే కొంచెం దగ్గరకు వస్తా. ఇది అండి